స్టూడియోలో నుండి అమరేంద్ర గారు ఇప్పటికే కమిషన్ రెండోసారి కూడా కేసర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏవైతే సమాచారం ఉందో దానికి సంబంధించి వివరణ ఇవ్వవలసిందిగా కమిషన్ నోటీసులో పేర్కొంటుంది. కానీ దానికి వివరణ ఏమాత్రం ఇవ్వకుండా హైకోర్టుని ఎందుకు ఆశ్రయించవలసి వచ్చింది? టోటల్గా ఈ కమిషన్ని రద్దు చేయాలంటూ కూడా ఒక రిట్ పిటిషన్ వేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు అందులో ఏం జరిగింది అనేది బయటకు వచ్చి చెప్పడానికి ఎందుకంత వెనకడుగు వేస్తుంది? కోర్టులను కూడా ఎందుకు ఆశ్రయించవలసి వస్తుంది? అమరేంద్ర గారు అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు ఒక మంచి సబ్జెక్ట్ మీద నడుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మానవ హక్కులు ఉల్లంఘించినప్పుడు ఒక మామూలు కామన్ మనిషి కూడా న్యాయస్థానం మీద ఆధారపడి జీవిస్తాడు. ఇండియన్ మన భారత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి స్వేచ్ఛ. ఎందుకంటే నరసింహారెడ్డి గారిని కేసీఆర్ గారు తప్పు పట్లే ఆయన నోటీస్ ఇచ్చిండు. ఎలక్షన్స్ ఉన్నాయి, నేను 15 తారీఖు నాడు మీ దగ్గర హాజరైతా చెప్తా నోటీస్ సమాధానం అని చెప్పిండు. అంతలోపే నరసింహారెడ్డి గారు జస్ట్ నరసింహారెడ్డి గారు ఒక రాజకీయ వైతలాగా ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 72 కమిషన్లో ఏ రోజు కూడా కమిషన్ వేసినటువంటి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదండి ఎక్కడ. అంటే ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయడానికి ఎన్ని విధాలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆ నరసింహారెడ్డి గారు కూడా వాళ్ళు కమిషన్ వేసి ప్రభుత్వం కాబట్టి వాళ్ళ తరపున ఏదో ఒకలా పుచ్చుకున్నట్టు మాట్లాడుతుండు. ఆ మాటలు అనేటివి ఇట్లా తప్పు. నేను 15 తారీఖు నాడు మీకు వస్తున్నా, 11 తారీఖు నాడు ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం ఏముందని కేసీఆర్ స్పష్టంగా చెప్పిండు. దానికి 12 పేజీల లేఖ రాసిండు. చేసిన తర్వాత కూడా ఇలా కోదండరామ్ గారు అంటున్నారండి. కోదండరామ్ గారు ఎవరి పక్షాన ఉండండి? ఇప్పుడు కోదండరామ్ గారు ఎవరి పక్షాన ఉండవు, రఘు గారు ఎవరి పక్షాన ఉన్నాడు, వీళ్ళంతా ఎవరు ఒకళ్ళ తీసుకొని మాట్లాడుతున్నారండి? వీళ్ళు మాట్లాడే మాటలలో స్వచ్ఛత ఉందా? ఆయన మా మీద అమరేంద్ర గారు, అమరేంద్ర గారు ఒకళ్ళ పక్కన ఒకళ్ళతో తీసుకొని మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు ఎలా చెప్తున్నారు? రఘు అంటే విద్యుత్ శాఖకు సంబంధించి జేఏసీ ప్రతినిధి. ఆయన రఘు అనేవారు విద్యుత్ శాఖ జేఏసీ ప్రతినిధి. అప్పట్లో ఏం జరిగింది అనేది కమిషన్ ని కలిసి ఆయన వివరించడం జరిగింది. అది అందులో ఏం జరిగింది అని చెప్పారు. కానీ ఒక పార్టీకో ఒక ప్రభుత్వానికో ఫేవర్ గా చెప్పలేదు కదా. పద్ధతి కరెక్ట్ కానప్పుడు, మీరు చేసే పద్ధతి కరెక్ట్ కానప్పుడు మిమ్మల్ని ధిక్కరించే మాకైతే లేదు. మాకున్న ఆప్షన్ ఏంది? మాకు న్యాయస్థానాల ఆప్షన్. మాకు న్యాయస్థానాల ఆప్షన్ ఏంటంటే ఇవి అన్ని చేసుకుంటా ఇప్పుడు అన్ని కూడా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఏ దేని మీద స్పష్టత లేదు. రోజుకొక మనుషులు ఆ పటాభిరామ గారు అబ్రకదబ్రా అబ్రకదబ్రా అని ఏదో మ్యాజిక్ చేసినట్టుగా రోజు మనుషుల యొక్క మనస్తత్వాన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ రోజుకొక. అది ఇప్పుడు సింగరేణి టైంలో పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకొని ఒక హైప్ క్రియేట్ చేయడం. కానీ అమరేంద్ర గారు, అమరేంద్ర గారు, అమరేంద్ర గారు విచారణకి వివరణ ఇవ్వడానికి, వివరణ ఇవ్వడానికి కేసీఆర్ ఎందుకు అటెండ్ కావడం లేదు? వివరణ ఇవ్వడానికి ఎందుకు విల్లింగ్ గా లేరు? అమరేంద్ర గారు అది చెప్పండి. ఈ పద్ధతి అనేది స్పష్టత లేదు. సార్ అన్నాడు 5 రూపాయల కొన్నారు అన్నారండి. 5 రూపాయల కొన్నారు, 6 రూపాయల కొన్నారు, 7 రూపాయల కొన్నారు, 3 రూపాయల కొన్నారని ప్రజా అవసరాల దృష్ట్యా. సపోజ్ నేనేమంటున్నా, చట్టం ఏం చెప్తుందంటే రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఇంతకు ముందు యాక్సిడెంట్ అయితే ఆ వచ్చిన మనిషికి ఆ కేసును ఇన్వాల్వ్మెంట్ చేసేది. ఇప్పుడు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని మనం ఏదైనా హాస్పిటల్ తీసుకపోతే నీ మీద ఎలాంటి లేదు, అక్కడ ఒక నోటు రాసి వెళ్ళిపోతే కథం అయిపోతుంది అని చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే ఇది కూడా సమాజంలో అట్లనే, ఇది కూడా సమాజంలో సేమ్. 5 రూపాయలు అంటారు సారు. నేను గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మన విద్యుత్ హాలిడే ఇచ్చిరండి కంపెనీలకు. ఒకటి, అక్కడ ఒక ప్రాణాన్ని కాపాడవలసిన అవసరం వచ్చినప్పుడు యాక్సిడెంట్ చేసిన వాళ్ళని వదిలేయట్లేదు. ఎవరైతే రోడ్డు మీద చూసి హాస్పిటల్ జాయిన్ చేస్తారో వాళ్ళని ఏ వివరాలు అడగొద్దు అన్నారు. కానీ యాక్సిడెంట్ చేసిన వాళ్ళని నోటు రాసి వెళ్ళిపోమని ఎక్కడ చెప్పలేదు, ఏ రాష్ట్రంలో చెప్పలేదు. అది ఇప్పుడు చేస్తలేరు. అంటే మీరేంటి, ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే కేసు లేవంటున్నారా మీరు? అమరేంద్ర గారు, యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి కేసు లేకపోవడం కాదండి. అంతకు ముందు రోడ్డు మీద ఎవరైనా యాక్సిడెంట్ జరిగి పడిపోతే వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి భయపడుతూ ఉండే వాళ్ళు పోలీసులు కేసులు ఎందుకు అని చెప్పేసి అవి తీసేశారు అంతే. ఓకే, ఒక్క నిమిషం అండి అమరేంద్ర గారు. మంచి మాట మాట్లాడండు. ఉమ్మడి నల్గొండ జిల్లా దామర్చర్లలో పెట్టడం వల్ల ఇన్ని వేల కోట్లు కష్టమవుతుంది, నష్టమవుతుంది అని చెప్పారు. నీకు ఇంకొక్కడ ప్లాంట్ పెట్టినా అండి, ఇంకెక్కడ ప్లాంట్ పెట్టినా మనకు బొగ్గు తెచ్చుకోవడానికి అనుకూలమైనటువంటి వ్యవస్థ మనకు దామర్చర్లనే ఉంది.
ఇంకోటి అక్కడ ఉన్నటువంటి అన్ని కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకుంది, ఎందుకంటే అక్కడ అటవీ భూమి అని చూపెట్టారు, అక్కడ 10 చెట్లు కూడా లేవు. అట్లా 10 చెట్లు కూడా లేని స్థలంలో విద్యుత్ అనుకూలంగా ఉన్నది. ఇక్కడ ఈ యాదాద్రి విద్యుత్ని డెవలప్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చక్కబడతాయి అని ఒక మంచి ప్రణాళిక చేసిందండి. అలాంటప్పుడు భద్రాద్రి ప్లాంట్ సంగతి ఏంటండి, 280 కిలోమీటర్ల నుంచి బొగ్గు తీసుకురావాల్సిన పరిస్థితి. 280 కిలోమీటర్ ఎక్కడ ప్లాంట్ ఎక్కడ ఉంది? అన్ని ఫెసిలిటీస్ మీరు చూసి పెట్టినప్పుడు మరి ఇక్కడ ఏమైంది? 280 కిలోమీటర్ల బొగ్గు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికి మీద ఎంత భారం పడుతుంది? ఇప్పుడు హైదరాబాద్ దగ్గర దామర్చర్ల పెట్టింది అనుకోండి, ఇంకో దగ్గర పెట్టాలి కదా. అమరేంద్ర గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి.